ఖానామెట్ గ్రామస్తులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామా రంగారెడ్డి. ఇవాళ ఖానామెట్లో శ్మశాన వాటిక స్థలాన్ని బీజేపీ నేతలు పరిశీలించారు. ఖానామెట్ ప్రభుత్వ సర్వే నంబర్ 41/14 హైకోర్టు స్టే విధించడం హర్షణీయమన్నారు. టీఆర్ఎస్ పాలనలో శ్మశానాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈవేలం ద్వారా ఈరోజు ప్రభుత్వ స్థలాలను విక్రయించడం అనేది ఇది చట్టరీత్యా కూడా ఇది చాలా నేరము, చట్టరీత్య దుర్మార్గం. ఇది అక్కడ ఉన్న ఖానామెట్లో ఉన్న 41/14 సర్వే నెంబరు ప్లాట్ నెంబర్ 17 దానిలో 2 ఎకరాల స్థలంలో ఆల్రెడీ గోరీలు గతంలో ఇజ్జత్ నగర్ వాసులు కానీ అదేవిధంగా ఖానామెట్ బస్తీ వాసులు కానీ మొత్తం గోరీలు నిండిపోయి ఉన్నాయి. అలా పక్కన ఉన్న యశోద హాస్పిటల్, యశోద హాస్పిటల్కు ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది. అంటే యశోద హాస్పిటల్ ఏ ఉపాధి అవకాశాల కోసం, ఏ యువతకు ఉపాధి కోసము యశోద హాస్పిటల్కు ప్రభుత్వ సరైన దారాత్మ్యం చేసింది. ప్రభుత్వం సమానం చెప్పాలి. అది చెప్పకుండా ఉన్న శ్మశాన వాటికం కూడా మీరు దుర్మార్గంగా అక్కడ ఉన్న తహసీల్దార్ కానీ వాళ్ళు కానీ మేము శ్మశాన ఒక గోరికి మేము 100,000 రూపాయలు ఇస్తాం లేట అది ఇస్తాను బేరసారాలు ఆడేసేసి దాన్ని అక్కడి నుంచి వికెట్ చేయాలి, గోరిని తీసేయాలనేది దుర్మార్గం చెప్తున్నారు. ఇది హిందూ గోరల జోలికే ఇలా వస్తూ ఉన్నారు. ఈరోజు హిందువులు అవి ఎక్కడ దేవస్థానాల స్థలాలు ఇక్కడ కబ్జా గురవుతూ ఉన్నాయి. అది కబ్జాలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులు దాన్ని చెరువులు కబ్జాలు అవుతూ ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాలు అయితే దానికోసం వేలం పాడుతూ అనే విధంగా దిగజారి మాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఖచ్చితంగా